ప్రభు చేయని ఏ కార్యము లేదు. ఆయన సమస్తం చేయగలడని శరీర వ్యాధులైనా ఆత్మీయ రోగమైనా సైతాను శక్తులైనా మంత్రతంత్రాలైనా దుష్ట క్రియలైనా ఇవన్నీ కూడా ఆయన బాగు చేయగలడని చక్క చేయగలడని నమ్మాలి. మనము యేసు ప్రభువును ధరించుకున్నాం, ఆయన నామాన్ని ధరించుకున్నాం, ఆయన నామందు మనకు విశ్వాసము ఉన్నది కదా. యేసు ప్రభు బిడ్డలంగా ఉన్నాం కాబట్టి ప్రభు పేరట నీవు అడిగినవి పొందుకోగలవు అనే విశ్వాసం నీకు రావాలి. మత్తయి సువార్త 17:14 Matthew 17:14 వారు జనసమూహం యొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపు, వాడు చాంద్ర రోగి అయి మెక్కిలి బాధపడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వాణిని తీసుకొని వచ్చిదిని కానీ వారు వాణిని స్వస్థపరచలేకపోయారు అని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరముల వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఇంతవరకు మిమ్మల్ని సహింతును, వాణిని నా యుద్ధకు తీసుకొని రండని చెప్పాను. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందాను. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసుని వద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతే అని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. యేసు ప్రభు యొక్క మహిమ కార్యాలు విన్నాడు కాబట్టే ప్రభు తన కుమారుని స్వస్థపరుస్తాడని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళుని అడుగుతున్నాడు. ఈ మాట బాగుంది కదా, ప్రభువా నా కుమారుని కరుణించు. హల్లెలూయా కదా. ఎంతమంది తల్లులు ప్రార్థిస్తున్నారు, ఎంతమంది తండ్రులు ప్రార్థిస్తున్నారు, ప్రభువా నా పిల్లలను నీవు కరుణించు, ప్రభువా నా కుమారుని నీవు కరుణించు, ప్రభువా నా కుమార్తెను నీవు కరుణించు. దేవుని కరుణ కావాలి. మన పిల్లలు బాగుపడాలంటే దేవుని కరుణ కావాలి, దేవుని కృప మన పిల్లల మీద ఉండాలి. మరి దేవుని సహాయం కొరకు, ప్రభు యొక్క సహాయం కొరకు ఇతను ఇక్కడికి వస్తున్నాడు. అంటే వానికి ఒక రోగం ఉన్నది, వాడు తరచుగా అగ్నిలో పడుతున్నాడు, నీళ్ళలో పడుతున్నాడు, ఫిట్స్ వ్యాధి, వాడు చాంద్ర రోగి అని ఇక్కడ ఉంది. వాడు ఒకే ఒక కుమారుడని మరి లూకా సువార్తలు ఉంది, మత్తయి సువార్తికుడు, మార్క్ సువార్తికుడు, లూకా సువార్తికుడు ముగ్గురు కూడా మరి ఈ కార్యాన్ని రాస్తున్నారు. వాడు ఒకడే కుమారుడని లూకా సువార్త 9:39 ఇతనికి ఇస్ ద ఓన్లీ సన్ అని ఉన్నది చూడండి. 39 ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగు కారినట్లు అది వాని విలవిలలాడించును, గాయపరచు వాణ్ణి వదలకుండును. 37 మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చని, ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడని ఇక్కడ చూస్తున్నాం. ఒకే ఒక కుమారుడు, వాడు రోగి. ఈ దయ్యము వాణ్ణి పట్టుకున్నప్పుడు వాడు గట్టిగా కేకలు వేస్తాడు, నురుగు కారుతుంది, విలమిలలాడిపోతున్నాడు, గాయపడుతున్నాడు. ఇది వాణ్ణి వదిలిపెట్టడం లేదు. ప్రభువా నా కుమారుని నీవు కరుణించు, ప్రభువా నా కుమారుని నీవు
కటాక్షించుమని మరి ఇతను ప్రభువు దగ్గరకు వస్తున్నాడు. మార్క్ సువార్తికుడు ఏమంటున్నాడు చూద్దాం. మార్క్ సువార్త 9వ అధ్యాయము ఇక్కడ 17వ వచనం. జనసమూహంలో ఒకడు బోధకుడు మూగ దయ్యం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చింది. దయ్యం పట్టిందని ఒక దగ్గర ఉంది, మరి చాంద్ర రోగి అని మరి ఒక దగ్గర. అంటే ఇన్ని అస్వస్థతలు ఈ బిడ్డకు, ఒకడే కుమారుడైన ఈ మరి కుమారునికి ఇన్ని అస్వస్థతలు ఉందన్నమాట. మూగ దయ్యం పట్టింది, రెండు మూగాత్మ అని కింద ఫుట్నోట్లో ఉంది. నా కుమారుని యుద్ధకు నేను తీసుకుని వస్తే అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లం దానిని వెళ్ళగొట్టుడని శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని. శిష్యుల దగ్గరకు వచ్చినాము, ప్రభు దగ్గర అంటున్నాడు నేను శిష్యులను దగ్గరికి నా కుమారుని తీసుకొని వెళ్ళాను కానీ వారి చేత ఏమి కూడా కాలేదు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి 19వ వచనంలో, అందుకు ఆయన విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మును సహించు. ఇది ఎవరితో అంటున్నాడు? శిష్యులతో అంటున్నాడు అనమాట. అంటే అప్పుడు ప్రభువుకు రోషం కలుగుతుంది అనమాట. శిష్యులను గద్దిస్తున్నాడు, విశ్వాసం లేని మూర్ఖ తరం వారులారా, మీరు ఎంతకాలం మీతో నేను ఉంటాను, ఎంతవరకు మిమ్మును సహించును. మీరు ఎక్కడైనా చూడండి, సువార్తల్లో చూసినప్పుడు విశ్వాసాన్ని ప్రశంసించడం, విశ్వాసం లేకపోవట చూసి వారిని గద్దించడం, ఈ రెండు కార్యాలు మీరు ఎప్పుడు చూస్తారు? యేసుప్రభు చేసిన అద్భుతాలు. విశ్వాసాన్ని ప్రభువు ఎప్పుడు కూడా ప్రశంసిస్తున్నాడు, అవిశ్వాసాన్ని గద్దిస్తున్నాడు. అంటే ఈ శిష్యులు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు. మరి వీరికి అధికారం ఇచ్చినాడు కదా ప్రభు. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. జీసస్ హస్ కమాండెడ్ దెమ్ టు హీల్ ద సిక్ అండ్ డ్రైవ్ అవుట్ ద ఈవిల్ స్పిరిట్స్. అధికారం పొందుకున్నవారు, అధికారం పొందుకున్నారు. యేసుప్రభు వారికి అధికారం ఇచ్చినాడు. ప్రతి విధమైన రోగాన్ని బాగు చేయమన్నాడు, ప్రతి విధమైన వ్యాధిని కూడా బాగు చేయమన్నాడు, అపవిత్రాత్మలను ఏం చేయమన్నాడు వెళ్ళగొట్టు. ఇంత అధికారం పొందుకున్న వారికి మరి వారు ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు అంటే వారి అవిశ్వాసం చేతనే అని మనం తెలుసుకోగలం. మార్క్ సువార్త 6:5 అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. యేసుప్రభు కూడా కొన్నిసార్లు మరి అద్భుతాలు చేయలేకపోయినాడు. యేసుప్రభు ఎందుకు చేయలేకపోయినాడు అంటే అక్కడ స్వస్థత పొందుకోవడానికి వారికి ఏమీ లేదు, విశ్వాసము లేదు. ఇక్కడ చూసినప్పుడు స్వస్థపరచడానికి వీరికి విశ్వాసము కొదువైంది. అంటే అధికారం పొందుకున్నా, స్వస్థత కావాలని వచ్చిన వారికి విశ్వాసం ఉన్నా వీరు కార్యము చేయలేకపోయినారు. అసలు కార్యం చేసేది శిష్యులా దేవుడా? దేవుడే చేయాలి, అదే కదా. దైవశక్తితోనే అద్భుతాలు జరుగుతుంది, దైవశక్తితోనే రోగులు బాగవుతున్నారు. యేసుప్రభు దగ్గరికి దయ్యం పట్టిన బాలుని తీసుకొచ్చినారు. శిష్యుల దగ్గర పోయినప్పుడు ఏం కాలేదు కాబట్టి తిరిగి ప్రభు దగ్గర తీసుకొచ్చినారు. ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు వాడు ఆ దయ్యము ప్రభు యొక్క మహిమను శక్తిని చూసి విలవిలలాడి వాడు నేల మీద పొరలాడుతూ ఉన్నాడు. 21వ వచనం అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా బాల్యము నుండి ఎంతకాలమైంది వీనికి ఇలాగ సంభవించి అన్నప్పుడు బాల్యము నుండి ఇలాగ వీడు బాధపడుతున్నాడు. ఎంత బాధ కదా, ఎంత బాధతో వచ్చినాడు ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి. ఎంత దీర్ఘకాలం నుండి ఈ బాధ ఈ కుమారునికి కలుగుతుంది, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఎప్పటి నుండి వచ్చిందంటే బాల్యం నుండే ఉన్నది ఈ సమస్య, బాల్యం నుండి ఈ సమస్య ఉన్నది అని అంటున్నాడు. అది వాడిని నాశనం చేయవల్లని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయను. 23వ వచనం చూడండి, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చే. అసలు ఎందుకు వచ్చిందో అనుమానం తనకి, ఎందుకు వచ్చి ఉండొచ్చు. నీ వల్ల సమస్తము సాధ్యమే, నా కుమారుని బాగు చేయమని అనడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిరుత్సాహపడ్డాడు. ఎవరి దగ్గర? శిష్యుల దగ్గర. శిష్యుల దగ్గర పోయినప్పుడు ఏం కాలేదు, ఆల్రెడీ హీస్ డిస్కరేజ్డ్ అనమాట. అంటే
అప్పుడు యేసు ప్రభు ఒక గొప్ప మాట అంటాడు. ఈ మాట మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యేసు ప్రభు ఏమన్నాడు, అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. నువ్వు నమ్మాలి అంతే, నమ్మితే అవుతుంది, నమ్మితే ఈ కార్యం అవుతుంది, నమ్మితే నీ కుమారుడు స్వస్థపరచబడతాడు, నమ్మితే అపవాది నీ కుమారుని వదిలి వెళ్ళిపోతుంది. నువ్వు నమ్మాలి. ఇక్కడ ఒక మంచి ప్రార్థన ఉంది, ఈ ప్రార్థన మనం ఎప్పుడు చేయాలి. 24వ వచనం, వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమని అంటున్నాడే, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము దయచేయం. బిగ్గరగా చెప్పాను, గట్టిగా అంటున్నాడంట. బా, అందరికీ ఆశ కదా విశ్వాసం ఉండాలని. నేను ఎంతో ఆశపడతాను విశ్వాసం కావాలి నాకు. గొప్ప విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు, ఈ లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం. మరి ఇంత విశ్వాసం కావాలి ప్రభు అని అడుగుతూ ఉంటాను. శిష్యులు కూడా అడిగినారు, లూకా సువార్త 17:5 ఉంది, ప్రభు మా విశ్వాసాన్ని నీవు వృద్ధి పరచ, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. విశ్వాసము కావాలి, ప్రార్థన కావాలి, రెండు ఉంటే తప్పకుండా ఎన్నెన్ని కార్యాలన్నా చేయొచ్చని శిష్యులు అడుగుతున్నారు, మాకు విశ్వాసం దయచేయమని. యేసు ప్రభు ఇప్పుడు ఈ అపవాదిని గద్దిస్తున్నాడు. మూగమైన చెవిటి దయ్యము, మూగి దయ్యము చెవిటి దయ్యం. సాధారణంగా ఈ రెండు కార్యాలు చూస్తారు కదా, మూగ వాళ్లకు వినికిడి కూడా ఉండదు, ఎందుకంటే వారు వింటే కదా మాట్లాడేది, వారు ఏం వినడం లేదు కాబట్టి మాటలు రావడం లేదు. ఈ బిడ్డకు మరి అపవిత్రాత్మ బట్టి చెవుడుంది, మూగతనం ఉంది, అందుకే గద్దిస్తున్నాడు. మూగమైన చెవిటి దయ్యము, వాడిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించినానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాననే. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలువబడాను. యేసు ప్రభు పడిపోయిన వాళ్ళందరూ నిలబెడతాడు కదా, పడిన వాళ్ళని నిలబెట్టిస్తున్నాడు యేసు ప్రభు. ఎక్కడ కూడా యేసు ప్రభు ఎవరినో పడేసినట్టయితే నేను చూడలేదు, మరి సువార్తల్లో నాకు కనబడలేదు. కానీ ఇక్కడ చూడండి, వీడు పడిపోయినాడు, చచ్చిన వాని వలె ఉన్నాడు, యేసు వాని చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలువబడాను. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. వాడు నిలవబడ్డాడు అనమాట, పడినోడు లేచి నిలబడాలి. హల్లెలూయా. యేసు ప్రభు మహిమ అది. నిలిచినోడు పడినందుకు పెద్ద అతిశయం అవసరం లేదు, కానీ పడినవాడు నిలిచి ఉండాలి, నిలవబడాలి, చక్కగా నిలబడాలి. వాడు చక్కగా నిలబడుతున్నాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమును ఆయన అడిగిరి. ఇప్పుడు శిష్యులకు పరేషాన్ అనమాట. అందుకు ఆయన ఒక మాట అంటాడు 29వ వచనం, కొన్ని మాటలు అస్సలు మర్చిపోవద్దు మనం, ఇప్పుడు ఇట్ షుడ్ బి ఇంప్రింటెడ్, ముద్రింపబడాలి ఈ మాట, ఎప్పుడు మర్చిపోవద్దు. 29, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనా ఈ విధమైనది తొలగిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. మరి ఇక్కడ మీరు ఫుట్నోట్లో చూడండి, ఫుట్నోట్లో ఉపమాసం వల్లనే ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేనివల్ల ఇలాంటివి తొలగిపోవట అసలు అసలు యేసు ప్రభు ప్రార్థనా జీవితం మనకు తెలుసు కదా. యేసు ప్రభు పెందలకడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అరణ్య ప్రదేశం వెళ్ళి ప్రార్థన చేసి పెందలకడ ప్రార్థన చేసి, మరి శిష్యులు వెళ్ళి పెందలకడ అరణ్యంలో ప్రార్థించినట్టు నాకైతే కనబడలేదు. యేసు ప్రభు ప్రార్థించినట్టుంది, మధ్యాహ్నం వేళ ప్రార్థించినట్టుంది, సాయంకాలం శిష్యులను వీడు కొలిపి ఆయన వెళ్ళి తండ్రితో మరి ప్రార్థన చేసినట్టుంది. యేసుప్రభు ప్రార్థన జీవితం గలవాడు, ఉపవసించేవాడు. కాబట్టి అంటున్నాడు అన్నమాట, మేమెందుకు చేయలేకపోయినాం ఈ కార్యం. అప్పుడు వారి అవిశ్వాసాన్ని గద్దిస్తున్నాడు, విశ్వాసం లేని మూర్ఖ తరం వారలారా. అంటే విశ్వాసం లేకుంటే వక్ర మార్గానికే వెళ్ళిపోతారు, మీరు విశ్వాసం ఉంటేనే దేవుని మార్గంలో వెళ్ళి దైవ కార్యాలు చేయగలరు. మీరు విశ్వాసం లేని మూర్ఖులు. మీ ఎంతకాలం మిమ్మల్ని నేను సహించాలి, నేనెంతకాలం మీతో ఉంటాను, మీరు విశ్వాసం లేదు కదా అని బాధపడుతున్నాడు. దాని తర్వాత వీళ్ళకి చెప్తున్నాడు అన్నమాట, మీరు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వలన ఇలాంటివి వదిలిపోవట అసాధ్యం. హల్లెలూయా. అంటే కొన్ని జటిలమైన సమస్యలు మనకు వీలు కానివి, దైవ శక్తి చేత జరిగే కార్యాలు తప్పకుండా ప్రార్థన ద్వారానే జరుగుతుంది. ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి. ఇక్కడ నుండి నీ వలన ఏమన్నా అవుతుందా అంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సారీ అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం దయచే అని అడుగుతున్నాడు. అంటే విశ్వాసము కావాలి, విశ్వాసికి 3 కావాలని 1 కొరింథీ 13వ అధ్యాయం చివరి వచనంలో ఉంది, విశ్వాసము
నిరీక్షణ ప్రేమ. మూడు పయ్యాలన్నమాట విశ్వాసి, మూడు చక్రాల బండి. పెద్ద అండ పెట్టాలంటే మూడు రాళ్ళు పెడతారు కదా, అలాగే క్రైస్తవ జీవితం నిలబడాలంటే విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి, దేవుని ప్రేమ కావాలి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఒక కార్య సాధనానికి నీకు ప్రార్థన అవసరం, విశ్వాసం అవసరం. మత్తయి సువార్త 17లో శిష్యులతో అంటున్నాడు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఈ ఒక కొండను చూసి అది తొలగిపోవాలంటే అది జరుగుతుంది. మత్తయి 17:18 నుండి చదువుతున్నాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాడిని వదిలిపోయాను, ఆ గడియందే ఆ చిన్నవాడు స్వస్థత నొంది. కొన్ని అద్భుతాలు మీరు చూసినప్పుడు ఆ గడియంది అని ఉంటుంది, ఎంత బాగుంటుందో అది. నేను ఎప్పుడు అండర్లైన్ చేస్తాను కదా, కొన్ని రోగాలు పోవాలంటే కొన్ని నెలలు పడుతుంది, కొద్దిగా ఆగండి దేవుడు చేస్తాడు. అవును, ఆగే సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ చాలా నన్ను ఆకర్షించింది ఆ గడియందే స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం, దేవుడు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నీకు ఆవగింజంత విశ్వాసం ఉండే ఈ కొండను ఆవగింజంత విశ్వాసం, ఆవగింజ మరి చాలా చిన్నది కానీ దాని లోపట ఏ ఖాళీ స్థలం ఉండదట. ఏ ఖాళీ స్థలం అంటే ఇట్ ఇస్ వెరీ కాంపాక్ట్ అన్నమాట. నిండు విశ్వాసాన్ని సూచిస్తుంది ఆవగింజ. మనం అనుకుంటాం ఈ చిన్న గింజంత విశ్వాసం ఉంటే చాలు కదా అని, కాదు. ఆ చిన్న గింజ చిన్నగా ఉంది కానీ ఫుల్ ఉందన్నమాట. నువ్వు ఒక టెంకాయను కొడితే లోపల ఏముంటుందండి, ఖాళీ. ఒక పెద్ద పొప్పే పండును కోస్తే ఏముంటుంది, ఖాళీ. పెద్ద బుడుమకాయను కోసినా ఏముంటుంది, ఖాళీ. కానీ ఆవగింజలో కొద్ది కూడా స్థలం ఉండదు. అందుకే అన్నాడు కాంపోలు యేసుప్రభు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా అంటే యువర్ ఫేత్ షుడ్ బి ఫుల్ అండ్ కాంపాక్ట్ అన్నమాట. టోటల్ ఫెయిత్, ఇక అనుమానమే లేదు, అంతగా విశ్వాసం. అది నీకు ఇంత విశ్వాసం ఉందని కాదు, కానీ ఆ స్వల్ప విశ్వాసమే నిండుగా ఉంది, ఏ అనుమానం లేకుండా ఉంది అంటే అది దానికి ప్రతిఫలం ఉంటుందని సూచిస్తుంది. అందుకే అంటున్నాడు అక్కడ మార్క్స్ వార్తి కూడా అంటున్నాడు వారితో, ప్రభు ఇలాగ అన్నాడు, ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేనివల్ల ఇలాంటిది వదిలిపోవట అసలు. మరి మత్తయి సువార్త వీళ్ళందరూ విన్నారు కదా, విన్నవారు ఒక్కొక్కరు ఏమేమి విన్నారో అవి రాస్తున్నారు అన్నమాట. ఈ సువార్తికుడు ఇలాగ రాస్తున్నాడు, ప్రభు ఈ మాట అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నా మీరు కొండను చూసి ఆజ్ఞాపిస్తే అది ఎక్కడి బొమ్మన్నా అది వెళ్ళిపోతుంది, అక్కడికే వెళ్ళిపోతుందండి. కొండను చూసి అంటే ఇప్పుడు మన చుట్టూ మీరు కొద్దిగా ప్రయాణంలో చూస్తారు కదా, కొండలు గుట్టలు ఇవన్నీ, ఇవి తొలగిపోవడం ద్వారా మనకేం లాభం, కానీ కొండలు గుట్టలు లాంటి సమస్యలు మన ముందు ఉన్నవి. నా ముందు ఎన్నో కొండలు ఉన్నాయి, ఆ కొండలన్నీ తొలగిపోవాలంటే నాకేం కావాలి, శ్వాసం కావాలి. హల్లెలూయా. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు బా ఇదేంటి ఇంత పెద్ద కొండ నా ఎదురుగా ఉంది, ఇది ఎలాగ తొలగిపోతుంది, ఈ కొండ ఏ విధంగా ఈ సమస్య ఎలాగ నా దగ్గర ఉండిపోతుంది అన్నప్పుడు వెంటనే విశ్వాసం, ప్రార్థన, ఉపవాసం ద్వారా ఎన్నోసార్లు ఎన్నెన్నో కార్యాలు, ప్రభు కార్యాలు చూడగలిగినాను. అందుకే ప్రభు అంటున్నాడు మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు, మీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మీరు మరి ఆజ్ఞాపించినప్పుడు విశ్వాసం ద్వారా కార్యములు జరుగుతుందని. అంటే దేవుళ్ళు అంత ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడ ఇతను తన కుమారుని గురించి ప్రభు దగ్గరకు వస్తున్నాడు. నాకు చాలా నచ్చింది ఏంటంటే, ప్రభువా నా కుమారుని నీవు కరుణించు. హల్లెలూయా. ఇంతమంది మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతాను, ఎంతమంది మీ పిల్లల కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్నారు, మీ చేతులు ఎత్తండి. నేను కూడా చేస్తున్నాను, దేవునికి స్తోత్రం. ఏది మీ చేతులు చూపెట్టండి. హల్లెలూయా. అందరికీ చూడండి, ఎంతమంది పిల్లలు బాగుండాలని ఆశ పిల్లలకి. ఈనాడు దయ్యాలు పట్టినాయి కదా, ఈ 40 వాగ్దానాల ముందు కొన్ని రాసినాం కదా, దయ్యాలు విపరీతమైన దయ్యాలు, ఇంటర్నెట్ దయ్యం పట్టింది కొందరు పిల్లలకు. ల్యాప్టాప్ కావాలని తల్లిదండ్రులను పీడిస్తున్నారు, ఎందుకంటే దాంట్లో భయంకరమైన పాపము ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత మరి సినిమాలు, షికార్లు, తర్వాత త్రాగడం, మైకు మందులు, ఇవి డ్రగ్స్, ఇలాంటివి ఏవేవో ఉన్నాయన్నమాట. పిల్లలు మాట వినని పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులుగా మనము ఎవరి దగ్గరికి రావాలి, యేసు దగ్గరికి రావాలి. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళను యేసు ప్రభు ఎప్పుడైనా వట్టి చేతులతో పంపుతాడా? ఎక్కడైనా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత సమస్య పరిష్కరింపబడకుండా వెళ్ళిపోయినట్టు నాకైతే ఎక్కడ కనబడలేదు.
యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ సమస్యకు పరిష్కారము లభించింది. దేవునికి స్తోత్రం. ఎంతమంది మరి రోజు కౌన్సిలింగ్ వస్తూనే ఉంటారు, మా అమ్మాయి దారి తప్పింది, మా కుమారుడు దారి తప్పినాడు, ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు అంటున్నాడు కదా, ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్లనూ ఇలాంటిది వదిలిపోవటం అసలు అంటే ఇలాంటి జటిలమైన కార్యాలు, ఈ కుండలన్నీ తొలగిపోవాలి. నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని సహాయం అడగాలి, దేవుని కరుణ అడగాలి. దేవా నన్ను కటాక్షించు, నీ కటాక్షం నా పిల్లల మీద ఉండాలి. చూడండి, అక్కడ కనాను స్త్రీ కూడా వచ్చింది కదా యేసు ప్రభు దగ్గరికి. ఆ కుమార్తెకి ఏమైందట? దయ్యం పట్టింది. నా కుమార్తెకు దయ్యం పట్టింది. బాగు చేయి ప్రభు అను కనికరించమన్నప్పుడు, ప్రభు ప్రార్థన చేసినప్పుడు కనాను స్త్రీకి కూడా తక్షణమే జవాబు. అంటే ఆమె వేచి ఉన్నది, ఎన్నో అవంతరాలు ఎదుర్కొంది. ఆయన 15వ అధ్యాయము మత్తయి సువార్త 15:28 చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉంది. ఆమె కుమార్తెకు దయ్యం పట్టిందంటే 22వ వచనం చూడండి. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి ఇక్కడ మేము కుమారుని కణిగించు. నా కుమార్తెకు దయ్యం పట్టింది. ఎంతమంది మీ కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నారు? దయ్యం పట్టింది, నా కుమార్తెకు దయ్యం పట్టింది, నా కుమార్తె మాట వినడం లేదు, నా కుమార్తె వేరే పురుషులతో సాంగత్యం చేస్తుంది, నా కుమార్తె పాపంలో పడిపోయి. ఇంతకంటే మించిన దయ్యాలు ఎక్కడున్నాయి కదా. మరి ఇలాంటి పరిస్థితిలో కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ కనాను స్త్రీ పట్టుదల కలిగి ప్రార్థన చేసి, విశ్వాసం ఉన్నది ఆమెకు, తప్పకుండా నేను యేసు ప్రభు సన్నిధికి వచ్చినా నాకు జవాబు దొరుకుతుంది అనే విశ్వాసం. ఆమె విశ్వాసం ఆమెను రక్షించింది. దేవునికి స్తోత్రం. విశ్వాసం కావాలని యేసు ప్రభు అంటున్నాడు. నీకు విశ్వాసం కావాలి, దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. ఎంతకాలం అపనమ్మకంతో ఉంటావు, హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా సగం నమ్ముతున్నావు, సగం అనుమానం పడుతున్నావు. అనుమానము కలిగి ఉండకూడి, ఒక చిన్న ఆదేశం అన్నమాట. Luke 12:12-30 అనుకుంటాను. అనుమానము కలిగి ఉండకూడి, సరే ఆజ్ఞ అన్నమాట, ఆదేశం. డోంట్ హ్యావ్ డిస్బిలీఫ్ ఇన్ యువర్ హార్ట్. అనుమానం కలిగి ఉండకు. ఇక్కడ మరి ఇంత భయంకరమైన వ్యాధి నుండి విడుదల కలిగింది చిన్నవాని తండ్రి ప్రభు దగ్గరకు వచ్చినాడు. కరుణించు, కటాక్షించు అని కోరుతున్నాడు. శిష్యుల దగ్గర వెళ్ళినప్పుడు కార్యం జరగలేదు, కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఒక మాటతో సమస్తం చక్కబెట్టినాడు. కుమారునికి స్వస్థత లభించింది, తండ్రికి సంతోషం కలిగింది, గడియలోనే స్వస్థత కుమారునికి లభించింది. అంటే ప్రభువుకు సమస్తము సాధ్యమే. ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? కొందరికి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, కొందరికి వివాహ సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో సమాధానం లేదు, కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొందరికి శరీరంలో రుగ్మతలు ఉన్నాయి, కొందరికి శత్రు భయం ఉన్నది, మంత్రతంత్రాలకు భయపడుతున్నారు, బంధువుల భయం ఉంది. ఇలాంటి భయాలు ఎన్నో ఉన్నాయి, అనుమానాలు ఎన్నో ఉన్నాయి. కానీ నీకు ఒక విశ్వాసం ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలి. అడగని అమ్మ కూడా అన్నం పెట్టదట కదా. అడగకుంటే మీకేం లభించదు. మీరు అడగనందున మీరు ఏమీ కూడా పొందుకోలేకపోతున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడు. హల్లెలూయ. నువ్వు అడుగు, దేవున్నాడు, దేవున్నాడు. దేవునికి నీ యొక్క విన్నపములు తెలియజేయాలి. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు. సువార్తల్లో అద్భుతాలు మనం ధ్యానిస్తున్నాం, ఎందుకంటే యేసుప్రభు యొక్క శక్తి క్రియలను మనము తలంచుకుంటున్నాం. ఆనాడు చేసినాడు. ప్రభు ఒక మాట అంటాడు కదా, నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నా. నేను ఆనాడు చేస్తే ఈనాడు కూడా చేస్తాను. ఆనాడు నాకు శక్తి ఉండింది చేసినాను, ఈనాడు నాకు శక్తి లేదన్నట్టు కాదు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు కుమారుని బాగు చేసినాడు, ఆనాడు కుమార్తెను బాగు చేసినాడు, ఈనాడు కూడా నీ కుమార్తెనైనా నా కుమార్తెనైనా నీ కుమారునైనా నా కుమారునైనా ప్రతి ఒక్కరి కుమారులను కుమార్తెలను బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రార్థన మించిన శక్తి ఎక్కడుంది? ప్రార్థన అంటే దేవుణ్ణి సహాయం అడుగుతున్నావని అర్థం. ప్రార్థన అంటే దేవునికి నీ విన్నపములను తెలియజేస్తున్నావు. ప్రార్థన అంటే నీకు వీలు కాని కార్యాలు దేవునికి చేతనవుతుందని విశ్వాసంతో దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. అనుమానం కలిగి ఉండకుండా, అనుమానం మాటలే రావద్దట మన
ఆల్వేస్ బీ పాజిటివ్. ఎప్పుడు వెలుగుమయమైన మాటలే మాట్లాడాలి. తప్పకుండా దేవుడు కనికరిస్తాడు, తప్పకుండా నా పిల్లలను బాగు చేస్తాడు, తప్పకుండా మమ్మను ఆశీర్వదిస్తాడు. ఇలాంటి మాటలే ఉండాలట విశ్వాసులు. మన పేరేంటండి? మన పేరేంటి? విశ్వాసం. మన పేరే విశ్వాసులం. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా విశ్వాసము లేని వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ఆనాడు ఆ చిన్నవాని తండ్రి నీకు మొరపెడుతున్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభువా నువ్వు సెలవిచ్చినావు. అయ్యో, నాకు నమ్మకం సరిగా లేదేమో, నాకు అపనమ్మకం లేకుండా నువ్వు సహాయం దయచే. అవును ప్రభువా, అతనికి నువ్వు సహాయం అందించినావు. మా బలహీనతలన్నీ కూడా నీకు తెలిసే ఉన్నది తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు అన్ని రోగముల మీద అధికారం గల దేవుడు, అన్ని పరిస్థితుల మీద ఆధిపత్యం గల దేవుడు, అన్నిటి మీద నీకు శక్తి ఉన్నది ప్రభు, నీకు స్తోత్రం. నువ్వు ప్రభువై ఉన్నావు గనుక ప్రభువా, నీవు సెలవిస్తే దాని ప్రకారమే అవుతుంది కనుక ఇక్కడ ప్రార్థనకు మోకరించిన ప్రతి బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. కృపగల దేవ, ఎన్నెన్నో సమస్యలు, ఈ సమస్య నుండి మేము ఎప్పుడు గట్టెక్కుతాం, ఈ యొక్క అడ్డు ఎలాగ తొలగిపోతుంది, ఈ కార్యం మా కొరకు ఎలాగ జరుగుతుంది, అయ్యో మా కార్యాలు ఎలాగో, మా పిల్లలు ఎలాగో, వారి భవిష్యత్తులు ఎలాగో అని విచారిస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి గొప్ప విశ్వాసంతో వారిని నింపమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. జీవపు మాటలు, సజీవపు మాటలు. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్ నగర్, హైదరాబాద్, 5 lakhs 20. ఫోన్ నంబర్ 0402762-4030. మరి ఒకసారి 0402762-4030. మా ఇమెయిల్ joycherian@hotmail.com, మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను, మరియు ఆ కుటుంబాలకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్ పార్శిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించుగాక.